ఎక్స్పెక్ట్ చేసింది ఎంత ఏంటైంది అనుకుంటున్నారు? అసలు డబల్ అయింది అన్ను. డబల్ మరి అంటే ఎస్కేఎన్ గారు ఏం ఫీల్ అయ్యారు అసలు? మరి బడ్జెట్ అలా పెంచేస్తుంది. నా స్నేహితుడు రాజేష్ ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అయితే ఈ బడ్జెట్ని మించిన బడ్జెట్లు తీసి సినిమాలు నేను సక్సెస్ కొడతాను. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కడ మారుతి గారితో అప్పుడు సినిమాలు చేసిన, ఇప్పుడు రాజేష్తో తీసిన, నా ఫ్రెండ్ ఎదగాలి. దాని గురించి ఈ రోజు పెట్టుకునే చిల్లర ఆ లెక్క నాకు ఉండదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ఫ్రెండ్ ప్రొడ్యూసర్, ఐఎమ్ ఏ ఫ్రెండ్. నా ఫ్రెండ్స్ బాగుంటే నేను బాగుంటా, నేను బాగుంటే నా ఫ్రెండ్స్ బాగుంటా. ఇట్స్ అబౌట్ ఫ్రెండ్షిప్. హలో ఎస్కేఎన్, ఇది ఎస్కేఎన్ గారు ఇక్కడ. ఇది బేబీ బ్రేకప్ బేస్డ్ సినిమా లాగా కనిపిస్తుంది. మీ లైఫ్లో ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? బ్రేకప్ జరిగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండేది? మనదే బ్రేకప్స్ లెక్కెట్టుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మేకప్లు అన్నీ ఆరిపోతాయి. అంత టైం పట్టుద్ది మనదంతా అసలు పెద్ద అంటే ఒకటే, లవ్లో ఫెయిల్ అయినాడే లైఫ్లో సక్సెస్ అవుతాడని నమ్ముతాను నేను. నేను చాలాసార్లు లవ్ ఫెయిల్ అయ్యాను, అందుకే లైఫ్లో సక్సెస్ అయ్యాను. ఫస్ట్ బ్రేకప్ అప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? ఇంకో అమ్మాయిని ట్రై చేశాను, వాళ్ళ సిస్టర్ని ట్రై చేశాను. అక్కతో బ్రేకప్ అయింది రజాయాలు. ఆ అమ్మాయికి ఈగో అట్టవాలని ఆ అమ్మాయిని సిస్టర్ని ట్రై చేశాను. తర్వాత ఏమైందని అనక్కండి. ఇక్కడ బాగా వైష్ణవి, యా ఈ సినిమాలో ట్రైలర్లో ఒక డైలాగ్